మీరు చాలా గట్టిగా మీరు ఒక ముందు జారత్తగా ఇండిఫెన్సిబుల్ గనక మాది కూడా పితృస్వామిక వ్యవస్థ నుంచి వచ్చారని ఒక కేవేట్ ఇచ్చేశారు ఆ డిస్క్లైమర్తో తప్పించుకుంటున్నారు బాగానే కానీ నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళా మంత్రి లేరు ఇప్పుడు మీరు మూడో వంత సీట్ మహిళలకు అంటున్నారు హిపోక్రసీ అనిపించుకోవడదా ఇది సార్ పార్టీలో ఇంటర్నల్ గా మాట్లాడుకునే మాటలు పబ్లిక్ ఫోరం లో చెప్పలేం సార్ మీకు తెలుసు కొన్ని మర్యాదలు ఉంటాయి ఎక్కడికక్కడ మహిళలు ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తనే ఉంటాం సార్ నేను ఒక ఉదాహరణ మీకు చెప్తా ఒక డిస్కషన్ అవుతుంది ఒక రోజు పార్టీలో అప్పుడు ఆనాడు డబుల్ బెడ్ రూమ్ ఇన్లు ఫస్ట్ పెట్టే 2014 లో అప్పుడే సార్ సీఎం అయిన తర్వాత డిస్కషన్ అవుతుంది బై ఛాన్స్ నేను ఆ డిస్కషన్ లో ఉన్నాను ఉన్నప్పుడు నేను ఒకటే మాట్లాడాను ఎవరి పేరు మీద వేస్తారు ఇల్లు అని అడిగాను అందరూ ఒకసారి నన్ను చూసినారు అక్కడ ఉన్న మేల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంక్లూడింగ్ మై ఫాదర్ సో ఐ రిక్వెస్టెడ్ లేడీస్ పేరు మీద చేస్తే బాగుంటుంది కదా అని అంటే ఇది బాగుంది అని చెప్పి డబుల్ బెడ్రూమ్ రేపు ఇచ్చినప్పుడు మహిళా ఎంపవర్మెంట్లో భాగంగా ఉమెన్ పేరు మీదనే ఇద్దాం ఇల్లు అప్పుడైతే ఉండిపోతుంది ప్రాపర్టీ అన్నది ఒక నిర్ణయం అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మహిళల పేరిట మంత్రుల పురుషుల పేరిట లేదు లేదు అంటే మీరు ప్రతిదీ నెగిటివ్ గా తీసుకోదు నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను కంప్లీట్ చేయండి నేను ఆ రోజు బై ఛాన్స్ ఒక లేడీ ఒక ఉమెన్ ఆ డిస్కషన్ లో రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఉన్నా కాబట్టి నేను మా ఆడబిడ్డల గురించి మాట్లాడుకోగలిగిన బీడీ కార్మికుల గురించి చర్చ వచ్చినప్పుడు నేను అదే అన్నా వాళ్ళకి ఏం పరిస్థితి బాగాలేదు ఖచ్చితంగా ఇవ్వండి కొద్దిగా ఆలోచించండి అంటే సీఎం గారు అన్నాడు వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఇవాళ బీడీ కార్మికులకు 9 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది సో ఇట్లా ఎక్కడన్నా అవకాశం ఉన్నప్పుడు మహిళ ఒక్క నాయకురాలు ఉన్నా సరే మార్పు వస్తుంది సార్ నేనేమంటున్నా ఇంటర్నల్గా పార్టీలో మేము ఎన్ని మాట్లాడినా అల్టిమేట్గా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే సైనికులం కాబట్టి మా పార్టీలో ఇప్పటికీ తక్కువ ఉండొచ్చు సార్ కానీ అదే రేపు చట్టం అనేది పాస్ అయితే ఎంతోమంది కార్యకర్తలకు ఎంతోమంది నాయకురాలు ఎదిగి వస్తారు సో మీరు ఇప్పుడు కొట్లాడుతున్నారా లేదంటే ఆ కొట్లాట అంతా నేను బయట పెట్టలేను పబ్లిక్లో బట్ ఎస్ బాధ్యత గల నాయకురాలుగా ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం సార్ కవిత గారి కమిట్మెంట్ నేను క్వశ్చన్ చేయడం లేదు కానీ ఈ ప్రశ్న రాక తప్పదు ఇప్పుడు మీరు ఢిల్లీలో వెళ్ళి భారత జాగృతి తరఫున పోరాటం చేస్తున్నారు అసలు కేబినెట్ లో ఒక్క మహిళ లేనప్పుడు తెలంగాణ జాగృతి ఎక్కడ రోడ్డు మీదకి రాలే మౌనంగా ఉన్నారు విమర్శ లేదు క్వశ్చన్ లేదు తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ కాదు కదా సార్ నేనేమంటున్నా ప్రజా ఉద్యమం కదా ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా సార్ సోనియా గాంధీ గారు నాయకత్వం వహించినప్పుడు కూడా మహిళలు తక్కువ మందే ఉన్నారు సార్ మనకు భారతీయ జనతా పార్టీలో సుష్మా స్వరాజ్ గారు ఫైర్ బ్రాండ్ అని మనం చెప్పుకునే లీడర్ ఉన్నటువంటి బీజేపీలో ఇప్పటికి కూడా 10-12% మందే ఉన్నారు సార్ ఉమెన్ ఎక్కడైనా ఏ పార్టీలైనా అదే పరిస్థితి ఉన్నది సే ఒక టీఆర్ఎస్ ఎగ్జెంప్షన్ కాదు బీఆర్ఎస్ ఎగ్జెంప్షన్ కాదు దానికి ఒక కవిత పోరాటం చేస్తే సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు ఎస్ ఐఎమ్ కీపింగ్ మై ఎఫర్ట్స్ ఆన్ కానీ చట్టం జరిగితేనే పార్టీలు లైన్లో పడతాయి సార్ అది మాత్రం మహిళల పక్షాన నేను బలంగా చెప్పదలుచుకున్నది నేను ఇందాకే చెప్పిన మీకు భారత్ జాగృతి నుండి ఏ ఇష్యూ టేకప్ చేసినా అది అయ్యే వరకు మేము వదిలిపెట్టలేదు సార్ ఇది కూడా దేశంలో ఉన్నటువంటి అందరూ లైక్ మైండెడ్ పీపుల్స్ని ఏకం చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్పే 2 పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి సార్ డెఫినెట్గా ఇంటెన్సిఫై చేస్తాం ఇలా ఢిల్లీలో చేస్తున్నాం రేపు బాంబేలో చేస్తున్నాం తెలంగాణ జాగృతి మౌనంగా ఉండడం వల్ల ఈ క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది మీరు ఒక్క తెలంగాణ జాగృతి కోరుకుంటోంది కేబినెట్లో మహిళలు ఉండాలి అని ఒక్క స్టేట్మెంట్ కనుక ఇచ్చుంటే సార్ మా సొంత పార్టీకి వ్యతిరేకంగా నేను స్టేట్మెంట్ ఇస్తే పొలిటికల్లీ స్మార్ట్ మూవ్ అవుతుందా సార్ అది ఒక మహిళకు వచ్చిన అవకాశాలను ఇట్లా దెబ్బ కొట్టడానికి మీరు బర్డెన్ ఎంత మహిళల మీద పెడితే ఎట్లా సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ ఫోరం జాగృతి అంటే కవిత గారు ఒకటే కాదు కదా నేనేమంటున్నా సార్ తెలంగాణ జాగృతి ఒకటే సంస్థ కాదు కదా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇట్లాంటి అన్ని చెత్త సంస్థలు చాలా ఉన్నాయి సార్ వాళ్ళన్ని రకరకాల సర్వేలు చేసి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాయి వాళ్ళు ఎప్పుడన్నా అడిగినారా సార్ వాళ్ళు ఎప్పుడన్నా మీరు వాళ్ళని పట్టుకోండి నేనే అడిగాను నాగేశ్వరరావు నేను సమాధానం చెప్పాను వేరే వాళ్ళ గురించి నేను సమాధానం చెప్పలేదు నేను మహిళా రిజర్వేషన్ ప్రతిరోజు మాట్లాడుతాను అల్టిమేట్లీ కొత్తగా కొంతన్నా మార్పు జరిగింది కదా సార్ ఇద్దరు మహిళా మంత్రులు అయినరు మా అక్కలు ఇద్దరు మహిళా మంత్రులు మంచిదే కదా సార్ వెల్కమ్ చేయాలి